ఏం చెప్పుకునే విషయం చెప్పేది? ఇలాంటివి ఏం చెప్పుకుంటాం? నాకు బ్రేక్ అవుతుంది, రోజు రోజుకి బ్రేక్ అయిపోతుంది. ఈ అమ్మ నేను బలవంతం చెయ్యబోయారు కూడా యాక్చువల్గా తెలిసేవాడు. నేను ఏంటి పడుకునే పక్కన పక్కన పడుకుని చెప్పి బలవంతం చేయబోతే గమ్మున నెట్టేసి నువ్వు ముందు పైకి వెళ్ళి పడుకోరా తేజ. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. పెళ్లి పెట్టుకుని ఏంటి అడగేసి నీకు అంత ఎక్కువ అయిపోతుంది అంటే అట్రాక్షన్ ఉండదు. ఒరే నీకు అట్రాక్షన్ అవ్వచ్చేమో, నీకు ఇన్ఫెక్షన్ అవుతుంది. నాది ఇన్ఫెక్షన్ అట్రాక్షన్ అయ్యే వయసు కాదు నాది. నాకు పెళ్ళయింది, కొడుకు ఉన్నాడు. నీ నువ్వైందని నాది అలాగే అనుకుంటా చాలా రాంగ్. ఇప్పుడు నీకు ఎవరు వైఫ్ ఎవరు వస్తుందో తనే నీకు అట్రాక్షన్ అయినా లవ్ అయినా అఫెక్షన్ అయినా ఏదైనా సరే. ఇంకా వేరే అమ్మాయిని ఇలా వంకట టెంకర్ గా చూడడం, వంకటంక రాశాలు చేయడం మానుకొని నువ్వు లైఫ్ లో బాగుంటే బాగుపడతావు, ఏదో పీకేద్దాం మురబొడిచేద్దాం అని ఇలా ఎదవేసేస్తూ శంకనాకి పోతావు. ఇంకా నేను వార్నింగ్ ఇచ్చాను. బ్రేక్ అయిపోతుంది, రోజు రోజుకి బ్రేక్ అయిపోతుంది. అసలు యాడాలో పిచ్చి వచ్చింది అన్న నవ్వాలంటే అర్థం కావట్లేదు బాబు. అసలు మరి ఇప్పుడు నేను చెప్తే అర్థమైందా? ఆరికత్త అది రాసుకొని పూసుకోవడం, తిరగడం, మన దగ్గర పది పద్ధతి కప్పులు మాట్లాడడం ఏమనుకుంటున్నావు? మరి అర్థమైపోయింది బాబి వర్షాలు లేవని అర్థం. నీకు విషయం చెప్పనా? పద్మత్త తెలుసా? పద్మత్తలు కొడుకులు తెలుసిద్దరు, రవిను శ్రీ మణిక. వాళ్ళ పేరేంటి? పద్మత్త మణి మణికాంత్ రవితేజను మణికాంత్ లక్ష్మి అత్త కదా, ఆవిడ పేరు ఐడియా లేదు. పద్మత్త పద్మత్త రంగబాబు వాళ్ళ చెల్లెలే పద్మత్త. ఆవిడ పేరు తెలియదు. వాళ్ళ పిల్లలు ఆవిడ వీళ్ళకి ఫస్ట్ అందరూ కలిసి ఉండేవారు, ఏ ఫంక్షన్ అటెండ్ అయ్యేవారు. అలాంటిది వీళ్ళు, వీళ్ళ క్యారెక్టర్స్, వీళ్ళ బిహేవియర్ అన్ని తెలిసిన తర్వాత మరి ఎందుకు వాళ్ళు దూరం అయిపోయారు అనుకుంటున్నావు? ఇలాంటి వాళ్ళని తెలిస్తే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. నీకు విషయాలు ఏవి నీకు తెలియవు? చాలా మందికి తెలియవు. నాకు ఈ విషయాలన్నీ నాకు చెప్పేసరికి మణికాంత్ గారు నాకు టచ్లో ఉంటాడు, బాగా మాట్లాడతాడు. నాకన్నా సేమ్ ఏజ్. కాకపోతే రమాకాంత్, మణికాంత్ కాదు రమాకాంత్, రమాకాంత్ మణికాంత్ అంట. రమాకాంత్ నా మీద కొంచెం పెద్దోడు. ఆయన బాబా అంటాడులే నేను చిన్నప్పటి నుంచి బాబా మేమందరం కలిసి ఆడుకునేవాళ్ళం. చిన్నప్పుడు అందరం కలిసి ఉండేవాళ్ళం. ఏ ఫంక్షన్ అటెండ్ అయ్యి కాదు, ఏ ఫంక్షన్ అయినా ఆడుకుని నేను తేజ కూడా రమాకాంత్ రవి తేజ అందరం కూడా సరదాగా ఉండేవాళ్ళం. సరదాగా అప్పుడు కూడా రమాకాంత్ దగ్గర కూడా నాతో ఎరవేసి వేసేవాడు తేజ గారు. అంటే చిన్నపిల్లప్పుడు పట్టుకోవడం, లాగడం, పీకడం. ఆడు మొన్న ఫోన్ చేసినప్పుడు రమాకాంత్ గారు అడిగాడు. చిన్నప్పుడు కూడా నీతో ఇంత నిలగా బిహేవ్ చేశాడు. ఒరాడు నాతన్న కదా ఏమన్నా అలాగే బిహేవ్ చేసేవాక చిన్నపడే కదా, ఏదో సరదాగా అనుకుంటా. కానీ మనకు మనం మెచ్యూర్డ్ కాబట్టి కొంచెం ఆలోచన. తప్ప మా చిన్నోడు కదా ఇటు తేజ గడు, నువ్వంటే కొంచెం పెద్ద. ఆడుకో డైలాగ్ కొట్టింది గుర్తుందా? అని చూస్తే చిన్నప్పుడు మొహం గుర్తొచ్చింది కదా, అందుకే ఏమన్నా ఆ టైప్ తయాడాడు. ఏడు చెప్పలేదండి, ఏం చెప్పుకుంటానంటే చెప్పు. చెప్పుకుంటే ఏమవుద్ది? అంటు పరుగుపోద్ది. ఒక ఆడపిల్ల జీవితం నాశనం, దాంతో పాటు నా జీవితం కూడా నాశనం. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, వాళ్ళ దగ్గర తరెత్తుకోవాలా? ఆ జీవితాన్ని నాశనం చేసుకోండి, నేను నా జీవితాన్ని నాశనం చేసుకోనా? ఇప్పుడు నువ్వనే కాదు, ఎవరైనా మా ఆయనకి విషయం చెప్పిస్తే నాకు నష్టమేం లేదు. మా ఆయనకి విషయం చెప్పి నాకు నష్టం లేదు, ఎందుకంటే నేనంటే మా ఆయనకి తెలుసు. అవును, నా మీద ఒక ఎవరైనా ఎంత చేసినా కూడా నా ముగ్గురు నన్ను అంత అనుమానించి అని ఇలాంటి దాని అలాంటి దాని కానీ తమ్ముడు ఇది అవసరం లేదా అని అన్నాను కూడా లేదు. ఎందుకంటే నేను ఎలాంటి దాని, నా క్యారెక్టర్ అనేది, నేను ఎవరితో ఎంత క్లోజ్గా ఉంటానో, ఎంత లిమిట్స్, నేను ఎంత క్లోజ్గా ఉన్నా నా లిమిట్స్ ఎంతవరకు ఉంచుకుంటానో మీ అన్నయ్యకి అన్ని తెలుసు నా గురించి. అయిపోద్ది, నువ్వెవరికైనా చెప్పామంటే ఈ విషయం. నేనేం చెప్పను, ఏం చెప్పు. ఏం చెప్తాను, వేరే ఉండదు నాకు. అవునా? నేను అంటే నువ్వు సీక్రెట్ అన్నావు కదా అని మా రూమ్ లోకి వచ్చేసి డోర్ లాక్ పెట్టుకొని చెప్పి మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరికి చెప్పు, నువ్వు చెప్పావు అంటూ చూడు. మరి నేను చెప్తున్నాను, నువ్వు నన్ను కూడా నమ్మట్లేదు కదా. సరేలే, నమ్మ చిచ్చి నమ్మడం కాదురా. మరేం చెప్పు, నాకే ఏమి లేదు, నువ్వు చెప్తావని కాదు. ఈ విషయం బయటికి రాకూడదు, వచ్చింది.
కిరణ్ ప్రామిస్ రాదు చెప్పు. మా గోడలకి నీ గోడలకి అన్ని గోడలకి చెవులు ఉంటాయి కదా, అందుకే అంటున్నాను. అన్ని గోడలకి కళ్ళు వేసాయి కానీ మ్యాటర్ చెప్పు. తేజగాడు నన్ను పక్కన పడుకోమని అడిగాడు తెలుసు ఒకసారి. కిరణ్ ఈ విషయం ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ఎప్పుడు కిరణ్? ఆడి పెళ్ళికి వెళ్ళినప్పుడు. ఎవరి పెళ్ళికి వెళ్ళినప్పుడు? ఆడి పెళ్ళికి వెళ్ళినప్పుడు. తేజ పెళ్ళికి వచ్చినప్పుడా? ఆ పెళ్ళికి వెళ్ళిలో ఉన్నాను కదా. ఏ నాకు సరిగ్గా చెప్తే అర్థం కావట్లేదు. పెళ్ళికి వెళ్ళి వాడి పెళ్ళికి మూడు రోజులు ముందు వెళ్ళానా? అప్పుడు ఓకే. అదే నాకు నా కొడుకు నేను ఉన్నా. ఓకే. ఎప్పుడు రంగబాబు ఇంటికి వెళ్ళినప్పుడా? ఆమా రంగబాబు ఇంట్లో ఉన్నప్పుడు. రంగబాబు ఇంట్లో ఉన్నప్పుడు. అది అక్కడ వెళ్ళింది కదా, ఇక్కడ పెందు ఏమంటారు దాన్ని, ఎవరు అడిగారు? తేజగడు అడిగాడు. ఏమని అడిగాడు? చెప్పు తీసుకుని కొడతాను అన్నావా? ఎంత డైరెక్ట్ గా అడిగాడు? నువ్వు అవని అడిగాడు. ఏమని? నువ్వు నాతో పడుకుంటావా, నాకు ఇస్తావా అని చెప్పు తీసుకుని కొడుతున్నా అదవా, నీ కంటి కలక కనబడుతున్నాను రా. నేను నీకు వాయు వర్షలు లేవా? నా కొడుకు అంత కొడుకు ఉన్నాడు. నా కొడుకుతో పాటు కొడుకుతో సమానం తమ్ముడు అంటే అలా కడగడానికి నోటి వస్తుందిరా. నేనేదో పెళ్లికి బాబాయ్ పిలిచాడని ఒక ఇంటి ఆడపిల్లకి ఒక అక్కగా వచ్చాను. ఇది నాకేదో ఇచ్చేస్తారని కాదు. అంతే కదా ఈ విషయం బాబాయ్కి చెప్పారంటే నీకు ముందు పడతాయి. నీ ఎవరైతే అమ్మాయి వస్తే అమ్మాయి తెలిస్తే పిల్లలు అయిపోతా అంటే ఆ వద్దు కిరణ్, ఎవరికి చెప్పలేదు అడిగారని ఎవరితో అనుకుని పిల్లల మీద ఒట్టు అలాగనేసరికి నేను అనుకున్నాను నా పిల్లలకి నేను చేసిన తప్పు అయితే నా పిల్లలకి ఏం అవ్వకూడదు. నా పిల్లలకి ఒట్టి తీసి గట్టి మీద పెట్టేశాడు, అందుకే నీకు చెప్పాను. నేను నిద్దట్లో వచ్చి నా పక్కన పడుకున్నాడు తెలిసాడు. ఎవరు? తెజగడు. నేను అంటే ఆ గదిలో ఆ గదిలోని బాబాయ్ పిన్ని కొందన అందరూ పడుకున్నారు ఆ గదిలో. నేను తేజ సాత్విక్ గారు తేజ గారు మంచం మీద పడుకున్నాడు. నేను బాబుని వేసుకుని కింద పరుపు వేసుకుని పడుకున్నా తేజ గదిలో. వాళ్ళు అడగగానే నేను గచరిశాను. గచరిసిన తర్వాత బాబు నేను పడుకుంటూ వచ్చిన పక్కన పడుకున్నాడు. మామూలుగా తమ్ముడే కదా క్యాజువల్ గా అంటే మా వంశీయులకు బాగా నాకు అలాగే కదా ఫోన్లే కదా. కొన్ని చిన్నపిల్లడు తెలిసి తెలియక అలా అడిగాడు పోనీ అని నేను కొన్ని తప్పుగా పోనీ తమ్ముడే కదా అని చెప్పి ఊరుకున్నాను. కాలు చేతులు మీద వేసాడు, మధ్యాహ్నం ఇక్కడ నుంచి లేచి మీద పైకి వెళ్ళి పడుకో, నేను పైకి వెళ్ళి పడుకోమంటాను అంటే వద్దు వద్దు కిరణ్ నేను పడుకో పడుకో చెప్పి పైకి వెళ్ళిపోయాడు. నన్ను చెయ్యి నన్ను మీద చేతి టచింగ్ కూడా చేసాడు. తెలియదు విషయం నాకు గడికి తప్ప ఎవరికి నాకు తేజ గడికి తప్ప ఈ విషయం ఇంకెవరికి తెలియదు. ఏం చెప్పుకునే విషయం చెప్పేది? ఇలాంటివి ఏం చెప్పుకుంటాం? హార్ట్ బ్రేక్ అవుతుంది, రోజు రోజుకి బ్రేక్ అయిపోతుంది. నేను బలవంతం చెయ్యబోయాడు కూడా యాక్చువల్ గా తెలిసేవాడు. నేను ఏంటి నేను బలవంతం చెయ్యబోయాడు పడుకునేదా? పక్కన పక్కన పడుకుని చెప్పి బలవంతం చేయబోతే గమ్మున నెట్టేసి నువ్వు ముందు పైకి వెళ్ళి పడుకోరా తేజ. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. పెళ్లి పెట్టుకుని ఏంటి అడిగేసాను, నీకు అంత ఎక్కువైపోతుంది అంటే అట్రాక్షన్. ఒరే నీకు అట్రాక్షన్ అవ్వచ్చేమో, నీకు ఇన్ఫెక్షన్ అవుతుంది. నాది ఇన్ఫెక్షన్ అట్రాక్షన్ అయ్యే వయసు కాదు నాది. నాకు పెళ్ళి అయిందో కొడుకు ఉన్నాడు, నీ నువ్వైందని నాది అలాగే అనుకుంటా చాలా రాంగ్. ఇప్పుడు నీకు ఎవరు వైఫ్ ఎవరు వస్తుందో తనే నీకు అట్రాక్షన్ అయినా లవ్ అయినా అఫెక్షన్ అయినా ఏదైనా సరే ఇంకా వేరే అమ్మాయిని ఇలా వంకర్ టెంకర్ గా చూడడం, వంకర్ టెంకర్ ఆశాలు చేయడం